అమరావతి రైతుల మహాపాదయాత్ర 4 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన రైతులు. వాయిదా వేయడానికి ప్రధాన కారణం పోలీసులు తమపై చూపిస్తున్న ఆంక్షలు, నిర్బంధాలు. కోర్టు ద్వారా తగిన ఉత్తర్వులు పొందుకొని మరలా పునఃప్రారంభిస్తామని తెలియజేశారు. రైతులు పాసులను చింపివేసి మీ పాసు లేవని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని, మహిళలను రోడ్లపై ఈడ్చి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధన్యవాదాలు ఈ ప్రభుత్వం అలానే పోలీసులు గత 4 రోజుల నుంచి మా మహాపాదయాత్రలో అలజడి సృష్టించి రాజమండ్రిలో బాటిల్స్ వాటర్ బాటిల్స్ వేసి నిన్న కూడా భోజనానంతరం మమ్మల్ని కదలటానికి వెళ్ళలేదు. అన్ని అయి చూపించండి, మీకు సమీపంగా వీళ్ళేదని చెప్పేసి ఈ విధమైన ఆంక్షలు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మా మహిళల్ని విపరీతంగా గాయపరిచిన వాళ్ళు భయపడిపోయి ఈ మహాపాదయాత్రని మేము 4-5 రోజులు విరామం ప్రకటిస్తున్నాము. వీళ్ళ చేష్టలకి నిరసనగా ఈ 3-4 రోజుల్లో మాకు సంబంధించిన అంతా ఎక్విప్మెంట్ కానీ మాతో అంటే అందరూ ఇక్కడే ఉండాలి. కళ్యాణ్ మండపం స్టే చేస్తాను. మేము తదుపరి కార్యాచరణ ఏ విధంగా చేస్తాము అనేది ఒక రూపకల్పన చేసుకొని దీని ద్వారా అలాగే రాష్ట్ర అది కూడా ఒక భాగమే న్యాయస్థానాలు కూడా మేము ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. మహిళలు చాలా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. నిన్న చూశారు రామచంద్రము పట్టణం మొత్తం షాపింగ్ మూసేశారు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే గత 40 రోజులుగా నేను జరుగుతున్నటువంటి పాదయాత్రలో గత 4 రోజుల సంఘటనలు కనుక చూసుకుంటే మా మీద కక్షపూరితంగా అంటే మమ్మల్ని మట్టు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రణాళికలు రచించే విధంగా ఈ యొక్క మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానీ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటాం. దానికి తోడు పోలీసులు కూడా మహిళలని కూడా చూడకుండా దాదాపు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వచ్చి అలసి సొలసి ఉన్నటువంటి బలహీనులైనటువంటి మహిళల మీద రోడ్ల మీదకి ఈడ్చి వాళ్ళని నెట్టి అనేక రకాలుగా గాయాలకు గురి చేసేటట్టు చేస్తే వాళ్లలో ఇప్పటికే ఆరోగ్య నడిచి ఆరోగ్య సమస్యలకు ఉండేటువంటి వాళ్ళని తీవ్రమైన భయాందోళనలకి మానసిక ఆందోళనలకి గురి చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఏదైతే మేము ఈ యొక్క మా మహిళల మీద జరుగుతున్న దాడులకి ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల చేత నిర్బంధంగా
వాళ్ళ యొక్క దుకాణాలు బంద్ చేపిస్తూ ఈ రోజు ప్రజలు ఎక్కడైతే వచ్చి వాస్తవాలు తెలుసుకుంటారో వాళ్ళు తెలియకుండా పోలీసుల ద్వారా కట్టడి చేస్తూ మానసికంగా మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు ఈ పోలీసులు ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకి నిరసనగా మాలో మా మహిళల్లో ఒక మానసిక ధైర్యాన్ని కల్పించడానికి ఒక నాలుగు రోజుల పాటు విరామం తీసుకొని మళ్ళీ నూతన ఉత్సాహంతో నూతన వ్యూహంతో పాదయాత్రని తిరిగి కొనసాగిస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకున్నాం. కోర్టులో ఏ ప్రశ్నలు కోర్టులో ఏమేమి ప్రశ్నలు సంధించనున్నారు ఏమేమి ఆంక్షలు మీద మాట్లాడనున్నారు సార్ కోర్టులో కోర్టు సంగతి తర్వాత విషయాలు ఇక్కడ ముందు కేవలం మా మీద జరుగుతున్నటువంటి దాడుల విషయాలనే కోర్టు దృష్టికి తెచ్చేటువంటి అవకాశం ఉంది. సురాజరావు గారి అమరావతి రైతు ఐక్యకార్య సమితి సమన్వయ కమిటీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా గడచిన 40 రోజులుగా నిన్నటి వరకు 40 రోజులు పూర్తయింది అన్ని వర్గాల వారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల వారు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సంఘీభావం తెలియజేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో వాటిపైన మాతో పదం కలిపి అదేవిధంగా అడుగులు అడుగు వేసి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ప్రజాప్రతినిధులు మంత్రులు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ముఖ్యంగా పోలీసులు మా మీద ఒక రకంగా నిన్న దమనకాండే చేశారు. మా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇష్టానుసారం ఇబ్బందులు పెట్టారు. అసభ్య పదజాలంతో అధికారులే మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. న్యాయస్థానాలపైన మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. కాబట్టి మా శివారెడ్డి గారు ఏదైతే చెప్పారో అదేవిధంగా మేము త్వరలోనే మళ్ళీ మీకు అన్ని వివరాలు తెలియజేస్తాం. జై అమరావతి, జై అమరావతి.